హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు అండి. ఈ పెసరపప్పు మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేకపోతే సైడ్ డిష్గా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఎప్పుడు కందిపప్పుతో ముద్దపప్పు అనేది చేస్తూ ఉంటాం కదా, బట్ పెసరపప్పుతో ఈసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకూడదండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే పెసరపప్పుని ఒకసారి కడుక్కొని శుభ్రంగా వడేసే బుట్టలో వేసుకొని 1 గంట పాటు ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. లేదంటే మీరు కడక్కుండా కూడా డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత 1 గంట పాటు, అంటే నార్మల్గా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది మనకి పెసరపప్పు, ఆ టైంలో మనం ఇలా నేతిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా కొంచెం కలర్ చేంజ్ అయింది. అలాగే మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఎక్కువగా ఫ్రై చేసుకోలేదన్నమాట. ఈ విధంగా మనం పప్పు కూడా వేసేస్తాం కాబట్టి ఉల్లిపాయ పెద్దగా ఫ్రై అవ్వదు, కానీ పప్పు మాత్రం కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి అరోమా అంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ టైంలో పప్పుకి సరిపడా వాటర్ పోసుకొని పప్పుని ఉడికించుకోవాలండి. మనం నేతిలో వేపించుకుంటున్నాం కాబట్టి పప్పు ఉడకడానికి కొంచెం టైమే తీసుకుంటుంది, కానీ ఉడికిపోతుంది ఫాస్ట్గానే. కాకపోతే మనకి మెత్తగా అవ్వదన్నమాట, నేతిలో వేయించినందుకు మనకి గింజ గింజగానే ఉంటుంది. సో 10 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం ఒకసారి పక్కన పెట్టుకొని ఒకసారి మ్యాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు సగం ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పప్పు అనేది రెడీ అయిపోయిందండి, అంటే ఉడికిపోయింది కానీ పప్పు పప్పుగానే కనిపిస్తుంది. ఈ విధంగా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి పప్పు మొత్తాన్ని కూడా లైట్గా మెదుపుకున్న తర్వాత, అంటే మ్యాక్సిమం కూడా ఈ పప్పు అంతా కూడా మనకి కొంచెం గింజగానే ఉంటుంది, అప్పుడే తినడానికి రుచిగా ఉంటుందండి. సో లైట్గా మెదుపుకొని ఈ విధంగా మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే దించిపోయే ముందు కొంచెం నెయ్యి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుందండి. ఎప్పుడు మనం తినే రెగ్యులర్గా తినే ముద్దపప్పు కంటే కూడా ఈ పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఇదే ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పెసరపప్పుతో పప్పు అనేది చాలా ఈజీగా వితౌట్ వెజిటబుల్స్తో రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.